అడిలైడ్ వేదికగా మొదలైన తొలి టెస్టులో పుజారా సెంచరీ కొట్టేశాడు. తన అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కెరీర్లో 16వ సెంచరీని బాధేశాడు. వరుసగా టాప్ ఆర్డర్ వికెట్లు పడిపోతున్న తరుణంలో తానొక్కడూ నిలబడి స్కోర్ను నడిపించాడు. టీమిండియా బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా కూడా ఇప్పుడు కీలక మైలురాయి కోసం ఎదురు చూస్తున్నారు. మరో 95 పరుగులు చేస్తే టెస్టుల్లో అతడి ఖాతాలో 5,000 పరుగులు చేరతాయి. అయితే టెస్టు సిరీస్ లో మనోళ్లు సత్తా చాటుతారని ఊహించిన క్రీడాభిమానులంతా కూడా క్షణాల్లో నిరుత్సాహానికి గురయ్యారు. మ్యాచ్ ఆరంభమైన 2 ఓవర్లోనే 2 పరుగులు చేసి తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. ఇలా మొదటి ఇన్నింగ్స్ లో వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును ఛత్తీస్వర్ పుజారా ఆదుకున్నాడు. కీలక సమయంలో క్రీజులో నిలదొక్కుపోయి తన మార్క్ ఆట తీరుతో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే భారత స్కోరును 190 పరుగులు కూడా దాటించాడు. ఆసీస్ బౌలర్ల నుంచి దూసుకొచ్చిన 15 బంతులకు ఎదురొడ్డి నిలబడ్డ పుజారా మరొకసారి జట్టుకు ఆసరాగా నిలిచాడు. ఇది పుజారా కెరీర్ లో 20వ టెస్ట్ హాఫ్ సెంచరీ. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 127 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. లోకేష్ రాహుల్, మురళీ విజయ్, విరాట్ కోహ్లీ, అజింక్య రెహానే, రోహిత్ శర్మ, రిషబ్ పంత్లు చేతులెత్తేసి పెవిలియన్ కు కూడా చేరారు. 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి సతమతమవుతున్న తరుణంలో రోహిత్ పంత్లు వికెట్ల పతనాన్ని కాసేపు ఆపగలిగారు. ఆపే వీరిద్దరూ సైతం వెనుతిరగడంతో టీమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. టీమిండియా కోల్పోయిన 6 వికెట్లలో హసల్వుడ్, నాథన్ లియాన్లు తలా 2 వికెట్లు సాధించగా స్టార్క్ కమిన్స్ చెరు వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా టాప్ ఆర్డర్ కాస్త కుప్పకూలిపోయింది.